Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sobha Nagireddy Jayanti Roju, Bhuma Family Lo Kotta Sandadi. Karnulu Jilla Rajakeyalu Anagane, Munduga, Bhuma Kutumbam Pere Gurtukostondi. దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలపై ఆ కుటుంబం వేసిన ముద్ర అలాంటిది. కానీ గత కొన్నేళ్లుగా కేసులంటూ కిడ్నాప్లంటూ వివిధ కారణాల వల్ల భూమా కుటుంబంలో ఆందోళన కొనసాగుతోంది. కానీ ఇప్పుడు మళ్లీ భూమా ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణం. ఆమె భర్త భార్గవరామ నాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తన తల్లి దివంగత శోభానాగిరెడ్డి జయంతి రోజే అఖిలప్రియ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. దీంతో శోభానాగిరెడ్డి జయంతి రోజు అఖిల కడుపున భూమా నాగిరెడ్డి తిరిగి పుట్టారంటూ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తన తల్లి మరణంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అఖిలప్రియ 2014లో ఆలగడ్డ నుంచి పోటీ చేసి గెలిచారు. తన తండ్రి నంద్యాల నుంచి గెలుపొందారు. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ తండ్రి కూతుళ్లు టీడీపీలో చేరారు. కానీ భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆ తర్వాత అఖిలప్రియను చంద్రబాబు తన క్యాబినెట్లోకి తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో చిన్న వయసులోనే ఆమె మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే భార్గవ రామ్ను పెళ్లి చేసుకున్నారు. కానీ 2019లో ఆలగడ్డ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్లో ఓ భూ వివాదంలో సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిల అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మరో కేసు చుట్టుముట్టుకోవడంతో భార్గవరామ్ కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరోవైపు కర్నూలులోనూ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది. ఇలా ఆ కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ బాబుకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఇన్నాళ్లకు తిరిగి సంతోషం నిండినట్లయింది.